పొత్తులకు సంబంధించి ఒక స్పష్టత వచ్చేసింది. ఇంతకాలం అనేక రకాలుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి ఇక అధికారికంగా తెరపడింది. మూడు పార్టీలు మళ్ళీ 2014 తరహాలో ఒకటయ్యాయి. పొత్తులపై బీజేపీ, టీడీపీ, జనసేన కొద్దిసేపటి క్రితం ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది. ఈ మూడు పార్టీలు కలిపి విడుదల చేసినటువంటి ఈ ఉమ్మడి ప్రకటనలో మోదీ నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలని, రాష్ట్ర దేశాభివృద్ధిలో ఈ మూడు పార్టీలు కూడా కట్టుబడి ఉన్నాయని బీజేపీ కార్యాలయం అధికారికంగా కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎన్డీఏలోకి టీడీపీని, జనసేనని ఆహ్వానిస్తూ నడ్డా ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి స్నేహాన్ని, అలాగే 2014 అన్కండిషనల్గా ఆ రోజు కనీసం పోటీ కూడా చేయకుండా జనసేన భారతీయ జనతా పార్టీకి, టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి విషయాన్ని ఈ ప్రకటనలో గుర్తు చేసుకుంది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. దీంతో ఇక పొత్తులపై ఉన్నటువంటి స్పష్టత, అస్పష్టత ఇప్పటికి ఇక తొలగిపోయింది. స్పష్టమైనటువంటి నిర్ణయం మూడు పార్టీల వైపు నుంచి వచ్చింది. గడిచిన మూడు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలకి ఇక ఫుల్ స్టాప్ పడింది. 2014 తరహాలోనే ఏపీలో మళ్ళీ తిరిగి బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి అధికార వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేయబోతున్నాయి. మళ్ళీ తిరిగి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తీసుకురావడమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు ఇక పనిచేస్తాయి అన్నది ప్రధానంగా ఈ ప్రకటన సారాంశంగా కనబడుతోంది. ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించడం కోసం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మ మళ్ళీ మరొకసారి ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహాత్మ, కంటిన్యూస్గా ఈ ఇష్యూని ట్రాక్ చేస్తున్నారు, మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నిన్న రాత్రికే క్లారిటీ రావాలి, కానీ సరే ఎటకాలకు ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చింది. ఇక వాట్ నెక్స్ట్? నెంబర్స్కి సంబంధించి ఏదైనా ఒక ప్రకటన ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు? దానికి సంబంధించి బీజేపీ నాయకత్వం ఏం చెప్తోంది? యా, వారు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలోనే, ఆ జాయింట్ స్టేట్మెంట్లోనే ఒక లైన్ మనం గమనిస్తే కనుక ఈ మొడాలిటీస్ అన్నీ కూడా వితిన్ 1 or 2 డేస్లో మేము ఖరారు చేసేస్తామంటూ పేర్కొన్నారు. దాని అర్థం ఈ మూడు పార్టీల మధ్య సీట్ షేరింగ్ నుంచి మొదలుపెట్టి ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి ఎజెండా, ఉమ్మడి మేనిఫెస్టో కావచ్చు, అలాగే ప్రచార కార్యక్రమాలు ఇవన్నీ కూడా కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు. అందులో ముఖ్యంగా ఈ నెంబర్ తర్వాత ఏ స్థానాలు ఏంటి అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముందు పార్లమెంటు స్థానాల విషయంలో అయితే దాదాపు ఈ మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో 17 చోట్ల తెలుగుదేశం పార్టీ, 6 చోట్ల భారతీయ జనతా పార్టీ, 2 స్థానాల్లో జనసేన పోటీ చేసేలాగా మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది అన్నది ఒక సమాచారం. అధికారికంగా అయితే ఇంకా ఎవరూ ధృవీకరించలేదు. 1-2 రోజుల్లో దీని మీద ఈ మొడాలిటీస్ మీద ఒక ప్రకటన చేసినప్పుడు ఈ నెంబర్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే అసెంబ్లీ విషయంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దాని మీద కూడా మరొకసారి చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఒకరిని పరిశీలకులుగా పంపించి రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలో ఎవరిన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దాని మీద చర్చించి నిర్ణయించే అవకాశం ఉంది. అందులో టీడీపీ, జనసేనకైతే ఆల్రెడీ ఒక అవగాహన ఆల్రెడీ కుదిరిపోయింది. 24 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని చెప్పి ఒక ఉమ్మడి ప్రకటన కూడా చేశారు. ఇకపోతే బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నదే తేల్చాల్సి ఉంది. మరి టీడీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే బీజేపీకి, జనసేనకి కలిపి 30 స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడ్డట్టుగా చెబుతున్నారు. ఆ ప్రకారం చూస్తే 24 జనసేనకి తీసేగా ఇంకా 6 మాత్రమే మిగులుతాయి. మరి బీజేపీ 6 అసెంబ్లీ స్థానాలతోటే సరిపెట్టుకుంటుందా, ఇంకా కొన్ని ఎక్కువ స్థానాలు కోరుతుందా, ఆ ఎక్కువ పెంచే అవకాశం చంద్రబాబు నాయుడు ఇస్తారా, ఇదంతా కూడా మళ్ళీ రేపు రాష్ట్ర స్థాయిలో జరిగే సమావేశంలో దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే పార్లమెంటు స్థానాల విషయంలోనూ ఇప్పటికే ఒక నెంబర్ అయితే ఆల్రెడీ ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు, పార్టీ వర్గాల్లో కావచ్చు సర్క్యులేట్ అవుతుంది 38 అని. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా 38 అని చెప్పి 30 అసెంబ్లీ రెండు పార్టీలకి, అంటే జనసేన బీజేపీలకి కలిపి, అలాగే 8 లోక్సభ స్థానాలు అని చెప్పి ఒక క్లారిటీ దాదాపుగా వచ్చేసిందని చెప్తున్నారు. బహుశా ఈ నెంబర్కే స్టిక్ ఆన్ అయ్యే ఆస్కారం ఉందా, దానికి బీజేపీ కూడా ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే అని చెప్పి అనుకోవచ్చా? బీజేపీ జాతీయ నాయకత్వం వైపు నుంచి దీనికి సంబంధించి ఎలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి? యా, జాతీయ నాయకత్వం నుంచి అయితే నెంబర్ విషయంలో ఇంకా ఎటువంటి ఇండికేషన్ ఇవ్వలేదు. ఉమ్మడి ప్రకటన, జాయింట్ స్టేట్మెంట్ కానీ, ట్వీట్ కానీ ఏది చూసినా ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ తిరిగి వచ్చిందని, తెలుగుదేశంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మొట్టమొదట 1996లోనే టీడీపీతో కలిసి బీజేపీ ప్రయాణం సాగించిందంటూ గుర్తు చేసుకుంటూ వచ్చారు తప్ప నెంబర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారమైనా, టీడీపీ వైపు నుంచి వస్తుందైనా, ఇదే 30+8 బీజేపీ, జనసేన రెండింటికి కలిపి ఇచ్చే స్థానాలు అసెంబ్లీ 30, పార్లమెంట్కి వచ్చేసరికి 8 అని. ఆ 8లోనే 2 జనసేనకి పోగా 6లో
బీజేపీ పోటీ చేసేలాగా, లేదా 5-3 ఏంటి అన్నది ఆ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది. మనకున్న సమాచారం అయితే బీజేపీ 6 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలని చెప్పి చూస్తుంది. ఆ క్రమంలోనే జనసేన ఒక పార్లమెంట్ స్థానాన్ని త్యాగం చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పి తెలుస్తుంది. ఇక అసెంబ్లీ విషయంలో కూడా అదే 24+6 బీజేపీ కలుపుకుంటే 30 అవుతాయి. మరి 6K పరిమితం అవుతుందా, ఇంకొన్ని ఎక్కువ స్థానాలు కోరుతుందా అన్నది కూడా ఇంకొంత సమయం వేచి చూస్తే మనకి, అంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం జరిగితే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక పార్లమెంట్ స్థానాల్లో ఏ స్థానాలు బీజేపీకి ఇవ్వవచ్చు అన్న దాని మీద కూడా ఊహాగానాలు చాలానే చెలరేగుతున్నాయి. అందులో వైజాగ్ సీట్ని బీజేపీ గట్టిగా పట్టుబట్టింది, కానీ ఇవ్వలేమంటూ టీడీపీ కూడా అదే రీతిన తేల్చి చెప్పింది. దానికి బదులుగా అనకాపల్లి ఇస్తామని చెప్పినట్టుగా కూడా ఒక చర్చ జరుగుతుంది. అరకు స్థానం కూడా బీజేపీ ఖాతాలో అంటే బీజేపీకి ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రాజమండ్రి, ఇంకా మరికొన్ని స్థానాలు అంటే ఇటు రాయలసీమ ఏరియాలో చూసుకుంటే రాజంపేట లేదా తిరుపతి లేదా హిందూపూర్, ఈ మూడిట్లో ఏవైనా రెండు ఉండొచ్చని ఈ రకంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ ఏది ఏంటి అన్నది అయితే ఇంతవరకు ఎక్కడ కూడా అఫీషియల్ నోటు, అఫీషియల్ రిలీజ్ అనేది లేదు. కానీ ఒకటి రెండు రోజుల్లో దీని మీద కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రేపు సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది, అందులో ఏపీకి సంబంధించిన అభ్యర్థుల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏ స్థానాలు అన్నది వాళ్ళ మధ్య ఆల్రెడీ ఏకాభిప్రాయం కుదిరి ఉంటే గనక ఆ స్థానాలకు అభ్యర్థులు సైతం రేపే బీజేపీ నాయకత్వం కసరత్తు చేసి జాబితా సెకండ్ లిస్ట్ లోనే ఏపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. రైట్ మహత్వ, థ్యాంక్ యూ అప్డేట్.